చలామణి నుంచి వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన 2,000 రూపాయల నోట్లు ఇంకా పూర్తిగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. వ్యవస్థలో చలామణిలో ఉన్న 2,000 రూపాయల నోట్లలో 97.26% వెనక్కొచ్చాయని, ప్రజల వద్ద ఇంకా 9,760 కోట్ల రూపాయల విలువైన 2,000 నోట్లున్నాయని పేర్కొంది. 2,000 రూపాయల నోట్లను చలామణి నుంచి వెనక్కి తీసుకోనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2023 మే 19 వ్యాపార సమయం ముగింపు నాటికి మొత్తంగా 3.56 లక్షల కోట్ల విలువైన 2,000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. 2023 నవంబర్ 30 వ్యాపార సమయం ముగిసే నాటికి ఇంకా ప్రజల వద్ద ఉన్న 2,000 రూపాయల నోట్ల విలువ 9,760 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ తెలిపింది. 2,000 రూపాయల బ్యాంక్ నోట్ల చెల్లుబాటును రద్దు చేయలేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద ప్రజలు 2,000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయొచ్చు లేదా ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని వివరించింది. తపాలా కార్యాలయాల నుంచి ఇండియా పోస్ట్ ద్వారా నిర్దేశిత ఆర్బీఐ కార్యాలయాలకు 2,000 రూపాయల నోటును పంపించి కూడా తమ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని పేర్కొంది.